హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మష్రూమ్ బిర్యానీ చేద్దాం రండి టేస్టీ టేస్టీగా ఉంటుంది దీని ముందు మటన్ అండ్ చికెన్ కూడా పనిచేయదండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం అయితే రైస్ హాఫ్ కిలో బాస్మతి రైస్ కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మష్రూమ్ని ఇలా పై నుంచి తొక్కలు తీసి అలా పెద్ద అయితే మూడు మొక్కలు చిన్న అయితే రెండు మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి అందులోనే వాళ్ళు గరం మసాలా షాజీరా చక్క మీకు ఎంత మసాలా కావాలంటే అంత మసాలా వేసుకోండి దాంట్లో రెండు స్పూన్లు సాల్ట్ పచ్చిమిర్చి అయితే ఇలా చీర్చి వేసానండి నేను వరకు వేసాను తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ పడుతుందండి ఎక్కువ పడదు ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు రెండు స్పూన్లు వచ్చి కారం రెండు స్పూన్లు కాదు నాలుగు స్పూన్లు వచ్చి కారం ధనియా పౌడర్ రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూను ఇంకా పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన అవి వేసి పెరుగు ఒక హాఫ్ లీటర్ కన్నా తక్కువ వేసి ఇంకా హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా క్రష్ చేసి వెయ్యాలి రెండు రెండు మూడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి అవి క్రష్ చేసి వేసి బాగా బాగా కలిపి అందులో ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ అయితే ఉంది కదండి అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసి బాగా కలిపి వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇంకా రైస్ అయితే రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి దాంట్లో షాజీరా ఇలాచీ లవంగా పట్టు ఇంకా బిర్యానీ ఆకులు రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ వచ్చి ఆయిల్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసి మూత పెట్టి ఇంక ఉడికించుకోవాలండి పలుకులుగా ఉడికించుకొని వార్చుకోవాలండి వార్చుకున్న తర్వాత ఇంకా బిర్యానీ మష్రూమ్ మిక్చర్ దాంట్లో పై పైన ఈ రైస్ వేసి ఇంకా ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మా ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా పే మా చిన్నది అయితే మా ఇంట్లో ఫ్రై చేసిన ఆనియన్స్ పెడితే ఒక పావు గంటలో ఆ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తుందండి చూడండి లేకుండా చేసేసింది మొత్తం తినేసిందండి తనకి ఇలా తినడం అంటే ఇష్టము ఇంకా కలర్ లైట్గా ఇష్టం ఉంటే కలర్ వేయండి లేకపోతే లేదు నేను లైట్గా వేశాను ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదండి అది పైన అయితే అలా చల్లుకొని ఆవిరికి పది ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఇంకో పది నిమిషాలు ఏమో లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో చికెన్ మటన్ కన్నా ఇలా మష్రూమ్ బిర్యానీ అయితే ఎక్కువగా తింటారండి ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూ చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే టెస్ట్ చూస్తారు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి